హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో కొత్తగా నేర్చుకునే వాళ్ళు, బుట్టలు కొత్తగా నేర్చుకోవాలి అని అనుకునే వారి కోసం అనేసి ఈ వీడియో అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇందుకోసం వచ్చేసి మనము బుట్టలు కొత్తగా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వైర్ అనేది కొనుక్కోవాలి. ఈ వైర్ వచ్చేసి ఎక్కడ దొరుకుతుంది అనేసి అడుగుతూ ఉన్నారు. సో వాళ్ళ కోసం అనేసి వీడియో చేస్తున్నాను. ప్లస్ అలాగే ముడి కూడా ఏ విధంగా వేసుకోవాలి అనేసి కూడా మీకు ఈరోజు వీడియోలో ఉంటుంది. చూడండి, వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకు ప్యాకింగ్ అనేది ఇలా వస్తుంది. మన ప్లాస్టిక్ వైర్ వచ్చేసి ఇలా ఉంటుంది, ఇలా వస్తుంది చూడండి. ఇది వచ్చేసి స్వస్తిక్ కేన్, గోల్డ్ కేన్ ఫ్రెండ్స్. దీంట్లో కూడా రకాలు ఉంటాయి. ఈ గోల్డ్ కేన్ వైర్ అయితే మనకు బాగుంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఈ వైర్ కూడా కొంచెం లావుగా అందుకు బాగుంటుంది. కొన్ని వైర్లు అయితే కొంచెం సన్నగా ఉంటాయి, కొంచెం అలాగే అల్లేటప్పుడు సాగిపోతూ ఉంటుంది. వాటిని ఒకసారి చెక్ చేసుకొని తీసుకోవాలి. అందుకోసమే నేను మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వైర్ అనేది మీకు చెప్తున్నాను. ఈ వైర్ వచ్చేసి మనకు స్వస్తిక్ కేన్, అంటే దీంట్లో కూడా రకాలు ఉంటాయి కదా. దాంట్లో వచ్చేసి నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి గోల్డ్ కేన్. ఈ గోల్డ్ కేన్ వైర్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. దీని ప్రైస్ వచ్చేసి ఇప్పుడైతే 50 రూపీస్ ఉన్నాయి. ఇక్కడైతే ప్రైస్ వచ్చేసి 70 రూపీస్ ఉంటుంది. కానీ మనకైతే 50 రూపీస్కి అయితే ఇస్తారు. కొద్దిగా ఎక్కువ మోతాదులో కొనుక్కున్నట్లయితే, అంటే ఎక్కువ వైర్స్ కొనుక్కున్నట్లయితే మీకు తగ్గించుకొని 40 రూపీస్ కానివ్వండి, 45 రూపీస్ కానివ్వండి ఇస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే నేనైతే ఎక్కువ తీసుకుంటాను కాబట్టి నాకు 40 రూపీస్కి అయితే పడింది ఇది. సో ఇప్పుడు వచ్చేసి మీకు ముడి ఏ విధంగా వేసుకోవాలనేసి చూపిస్తాను. చూసేసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను వేరే కలర్ వైర్ తోటి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి నేను గ్రీన్ కలర్ వైర్ అనేది తీసుకున్నాను. ఈ బుట్టలు అల్లేటప్పుడు రకరకాల ముడులు అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. వాటిలో మనం ఏ ముడి వేసుకొని అల్లుకోవాలనుకునేది మీరు డిసైడ్ అవ్వాలి. సో నేను చాలానే వీడియో చేసి ఉన్నాను చూడండి. అలాగే మనకు చాలా రకాలు ఉన్నాయి, బిస్కెట్ నాట్, ఆమ్ల నాట్ చాలా ఉన్నాయి. మీకు వీడియోస్ చూడకపోతే కనుక చూడండి. నేను ఇప్పుడు మీకు చూపించడం కోసం అనేసి నేను ఒక 2 వైర్లు అనేవి కట్ చేశాను చూడండి. మనకు వచ్చిన ప్యాకింగ్లో ఒక 2 వైర్లు అనేవి కట్ చేశాను. వీటిని ఇప్పుడు మనం ముడి ఏ విధంగా వేసుకోవాలనేది మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మీకు నేర్పించడం కోసం అనేసి నేను చిన్న వైర్లు అనేవి తీసుకున్నాను. ఇక్కడ చూడండి, 2 వైర్లు వచ్చేసి నేను ఇలా సగానికి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా సగానికి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి మనకు ఎక్కువగా బుట్టలు అల్లేది ఏంటంటే మన నార్మల్ నాటుతోటి, అంటే మామూలుగా బేసిక్ నాటుతోటి బుట్టలు అనేవి ఎక్కువ అల్లుతూ ఉంటాము. అందుకోసం వచ్చేసి నేను బేసిక్ నాట్ అనేది వేస్తున్నాను చూడండి. ఇక్కడ వచ్చేసి ఇలా 2 వైర్లని ఇలా సగానికి సమానంగా పెట్టేస్తున్నాను. మీకు ఎక్కువ వైర్లు పెద్ద వైర్లు తీసుకునే చూపించవచ్చు, కానీ పెద్ద వైర్లతోటే మీకు కన్ఫ్యూజ్గా ఉంటుందనేసి నేను ఒక చిన్న వైర్లనే తీసుకొని మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా సగానికి ఇలా సమానంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఇక్కడ ఉంది చూడండి మన, అంటే ఒక ఎడమ చేతులు పెట్టుకున్నాము, ఒకటి వచ్చేసి కుడి చేతులు పెట్టుకున్నాము. ఈ ఎడమ చేతిలో ఉన్న వైర్ చూడండి ఇలా కనిపిస్తుంది కదా, ఈ వైర్లో ఈ వైర్ను ఈ ఫోల్డింగ్ ఇక్కడ ఫోల్డింగ్ కనిపిస్తుంది, ఈ ఫోల్డింగ్లోకి ఇలా పెట్టేసుకోవాలి. ఇలా మనకి ఇలా వస్తుంది ప్లస్ ఆకారంలో, సారీ ఇంటి ఆకారంలో ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ కింద ఫస్ట్ ఫోల్డింగ్ చూడండి, ఈ కింద వచ్చేసి ఈ ఖర్చు ఉంది కదా, మనకి ఇక్కడ బాగా కనిపిస్తుంది చూడండి, 2 గీతల మాదిరిగా. దీని అనేది మనము ఇలా పైకనే తీసుకోవాలి, ఇటు సైడు. ఇది అనేది ఇటు సైడ్ తీసుకోకూడదు ఫ్రెండ్స్, అంటే ఇది లెఫ్ట్ సైడ్ తీసుకోకూడదు. ఇది వచ్చేసి రైట్ సైడ్, ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్. ఈ లెఫ్ట్ సైడ్ అనేది ఇలా తీసుకొని ఇలా పెట్టుకోకూడదు. ఇలా పెట్టుకున్నట్లయితే మనకు 3 అనేది రాదు. సో ఓకేనా ఫ్రెండ్స్? ఇది అనేది ఇలా ఎడమ చేతి సైడ్ కాకుండా ఇలా కుడి చేతి సైడ్ ఇలా రాణిచ్చేసేయాలి. ఇలా రాణిచ్చి ఇది అనేది ఇలా పైకి పెట్టేసుకోవాలి చూడండి. పైకి పెడితే ఇలా వచ్చిందో షేపు, ఈ విధంగా పైకి అనేది వచ్చేసేయాలి. ఇలా ఈ ఫింగర్ అనేది ఖచ్చితంగా పెట్టుకోండి. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఈ వైర్ ఉంది కదా, ఈ వైర్ కూడా అంతే. మనకు చూడండి ఇక్కడ ఈ ఖర్చు ఉంది కదా, ఇది వచ్చేసి రైట్ సైడే ఉంచుకోవాలి. ఇలా ఇక్కడ ఉన్న ఖర్చు ఉన్న వైర్ని తీసుకొని ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఉన్న వైర్ని ఇలా ఫోల్డింగ్ చేసేసుకున్నాము, అలాగే 2 సైడ్ ఫోల్డింగ్ చేసి పెట్టుకున్నాం కదా. ఇది ఖర్చు ఉన్న వైర్ని ఇలా తీసుకొని, అంటే రైట్ సైడ్ తీసుకొని ఇక్కడ ఫోల్డింగ్ ఉంది చూడండి. మనకి ఇక్కడ ఫోల్డింగ్ కనిపిస్తుంది కదా, దీంట్లోకి అనేది ఈ వైర్ని అనేది తీసుకోవాలి. అప్పుడు చూడండి మనకు ఇలా వస్తుంది, ఇలా వస్తుంది. దీన్ని ఇప్పుడు మనం టైట్ చేసేసుకోవాలి. ఇలా టైట్ చేసేసుకుంటే నార్మల్ నాట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇది కొత్తగా నేర్చుకునే వారి కోసం మాత్రమే చేస్తున్నాను. ఆల్రెడీ వచ్చిన వాళ్ళైతే చాలామందే ఉన్నారు. కొత్తగా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఈ వీడియో అండి చూడండి. ఇంకొకటి అల్లి చూపిస్తాను చూడండి. ఇంకొక 2 వైర్లు అనేవి తీసుకున్నాను. ఈ 2 వైర్లను ఇలా సగానికి ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి.
ఇలా సగానికి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని, ఇలా సగానికి ఫోల్డింగ్ చేసేసుకొని ఎడమ చేతిలో ఉన్న వైర్ని, నేను ఇక్కడ కుడి చేతిలో ఉన్న వైర్ని ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాను. ఈ లోపలికి ఈ వైర్ అనేది పెట్టేస్తున్నాను. ఇలా పెట్టేసి ఇలా చూడండి, ఇలా ఇంటు షేప్లో రావాలి. ఇలా ఇంటు షేప్లో వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఫోల్డింగ్ చేసి పెట్టుకున్నాం కదా, అంటే ఈ ఫోల్డింగ్ది ఇలా వచ్చేసింది, ఈ ఫోల్డింగ్ అనేది ఇలా వచ్చేసింది. చూడండి, ఈ ఫోల్డింగ్ వచ్చేసి రైట్ సైడ్ తీసుకోవాలి. కచ్చ అనేది ఈ కచ్చని రైట్ సైడ్ తీసుకొని ఇలా పైకి, ఇలా పైకి అనేది పెట్టుకోవాలి. తర్వాత ఈ నెక్స్ట్ ఫోల్డింగ్ ఉంది కదా ఇది, ఈ వైర్ వచ్చేసి మన కచ్చున్న వైర్, ఇది ఇట్లా మనకి బాగా కనిపిస్తుంది చూడండి. ఈ వైర్ని తీసుకొని ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా, ఈ ఫోల్డింగ్ లోపలికి ఇలా తీసుకోవాలి. ఇప్పుడు వైర్లను టైట్ చేసేసుకుంటే మనకు నార్మల్ ఆట అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం నార్మల్ ఆట అనేది వచ్చేస్తుంది. చూడండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మీ నాట్లు అనేవి వేసేసుకున్నాం కదా, ఈ విధంగా నాట్లు అనేది వేసుకుంటాము. నెక్స్ట్ వీడియోలో 1x1 వైర్లను ఏ విధంగా జాయింటింగ్ చేసుకుంటూ అల్లుకుంటూ రావాలి అనేసి ఫుల్ క్లారిటీతో వీడియో అనేది చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్లు అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో బిగినర్స్ కోసం మాత్రమే నేను వీడియోస్ అనేవి చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఈ నార్మల్ ఆటతోటే అడుగు బుట్టలకి ఏ విధంగా పెట్టుకోవాలి, చాలామందికి ఇంకా అర్థం కావట్లేదు అనేసి అడుగుతూ ఉన్నారు. సో వారి కోసము నేను ఇట్లా చిన్న చిన్న వైర్లు అయితే మీకు కన్ఫ్యూజ్ లేకుండా బాగా పర్ఫెక్ట్గా చూపించవచ్చు అనేసి నేను ఒక చిన్న చిన్న వీడియోస్ అనేవి చేస్తున్నాను. చూడండి, వచ్చేసి అడుగు ఏ విధంగా పెట్టుకోవాలి, చాలామందికి అడుగు పెట్టుకునేది రావట్లేదు. సో వారి కోసం అడుగు అనేది ఏ విధంగా పెట్టుకోవాలనేసి మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.